వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శిరీష. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వలస పేద కూలీల కోసం జన్ సహా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆలమూరు ఎంపీడీఓ జేఏ జాన్సీ, తహసీల్దార్ జి లక్ష్మీపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లా సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరు, జొన్నాడ, కాకినాడ, ఆర్ఎన్బి రోడ్డుకు ఇరువైపుల గల ఇటుక బట్టీల ప్రాంతంలో సోమవారం 60 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 2500 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులతో పాటు 25 మాస్కులు, 1 లీటర్ శానిటైజర్, శానిటరీ ప్యాడ్స్లను ఎంపీడీఓ తహసీల్దార్ చేతుల మీదుగా అందజేశారు. జన్ సాహస్ రాష్ట్ర కోఆర్డినేటర్ విఎస్ దానిహేలు మాట్లాడుతూ, తమ స్వచ్ఛంద సంస్థ వలస కూలీల గుర్తించి వారికి అవసరమయ్యే సేవలను అందిస్తోందని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలోని 200 వలస కూలీల కుటుంబాలను గుర్తించగా, ఆలమూరు మండలంలో 60 కుటుంబాలకు, రాజమహేంద్రవరం రూరల్లోని 120, గంగవరం మండలంలోని 20 కుటుంబాలను ఆదుకొని వారికి నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ పి రాజా, జన్ సాతి సాయి వెంకట్, ఏ తేజ, పి కుసుమ పాల్గొన్నారు. కరోనా బారిన పడి గత 2 ప్రతిరోజు ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు, గత సంవత్సరంలో అయితే ఎక్కడెక్కడ నుంచో వలస కూలీలు అటు మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి నడుచుకుంటూ ఈ హైవేలో వెళ్ళడం చూసేవాళ్ళం ప్రతిరోజు. అది చాలా దయనీయమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛ ప్రభుత్వం నుంచి ఏమేం పథకాలు ఉన్నాయి, వాటిలో మీరు ఎలా పాల్పంచుకోవాలనే దిశగా కూడా మీరు వారికి తెలియజేస్తారని కోరుతున్నాను. ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది, దానికి అవకాశం ఉంది. అలాగే అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇతర మండలాలతో పోలిస్తే ఆలమూరు మండలంలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇటుక బట్టీలు ఉన్నాయి, వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారందరినీ గుర్తించి ఈ చక్కటి కార్యక్రమం చేపడుతున్న సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత అది రెన్యువల్ చేసుకోవడం మర్చిపోతారు. మర్చిపోవడం అంటే ప్రతిసారి మీ వాలంటీరు లేకపోతే మా ప్రభుత్వ సంస్థ నుంచి ఎవరు వచ్చి అడిగినా ఒక 2500 రూపాయలు విలువైన కిట్ని ఒక్కొక్కరికి, అంటే ఒక కుటుంబానికి ఒక 30 రోజులు సరిపడా 30 రోజులు సరిపడే ఐటమ్స్ని ఇవ్వడం అని జరిగింది. దీనికోసం అయితే ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసాం. ఎవరైతే ఇళ్ళ వలస కూలీలు ఉన్నారో వాళ్ళని 200 గుర్తించాం. ఈరోజు ఆలమూరు మండలంలో ఒక 60 ఫ్యామిలీస్ని గుర్తించాం మేడం. రాజమండ్రి, కోరుకొండలో, గంగవరం మండలం, ఈ 3 మండలాల్లో కూడా. ఓకే, థ్యాంక్ యూ తీసుకుని మా డానియల్ గారు చెప్పినట్టు చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇక మీరు ప్రత్యేకించి ఈ కృషికి పాల్పడి కృషి చేసి ఈ లేనంటి వారికి మీ సహాయ సహకారాలు అందించడం చాలా అభినందనీయ. ఈ 60 గుర్తింపు కాకుండా ఇందాక మా ఎండి డానియల్ గారు కూడా చెప్పాను, వాళ్ళు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని ఇందాక కూడా చెప్పడం జరిగింది. అలాగే అందించాలని కోరుతున్నాం. చేసుకుని వాళ్ళు ఏ ఊరు అయినా ఎక్కడికన్నా వెళ్ళారు, మాకు టైం బాగోక ఏ యాక్సిడెంట్ అన్న అయిందనుకోండి, దానికి కార్డు ఒకటి వస్తుంది. దాని కార్డు మీకు కార్డు కూలీలు వలస కూలీలు జాబ్ కార్డు అని ఉంటుంది, లేబర్ కార్డు అన్నమాట. అది తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇందులో రాశారు వివాహ కానుక 30,000 ఇస్తారు ఆ కార్డు ఉన్నవాళ్ళకి. అలాగే ధన్యవాదాలు మా తరఫున మేడం. 3 కేజీలు 2 కేజీలు చేసి వీళ్ళకి ఏమైనా వలస కూలీలకి ఏదైనా చేయాలి, చాలా బాండెడ్ లేబరు. తర్వాత వీళ్ళు ఒక ఇటుక బట్టీలో చేస్తే చేసేవాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కోసం ఏదో చేయాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ అని చెప్పేసి, అంటే జిల్లా వలస కూలీల వనరుల కేంద్రం, ఆ కేంద్రాన్ని అయితే మన దేశవ్యాప్తంగా ఎవరైతే వలస వెళ్ళి పనిచేసుకుంటున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి. అండ్ అక్కడ ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సామాజిక పరంగా ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి అందేలాగా చూడటమే మా పని. ఇక్కడ నుంచి ఇక్కడ మేము దీన్ని సోర్స్ జిల్లాగా తీసుకున్నామండి, అంటే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి వలసిపోతూ ఉంటారు. సో అటువంటి ఫ్యామిలీని గుర్తించడం మా పని. ఈ కొంచెం పట్టణ ప్రదేశం కాబట్టి రాజమండ్రికి కొంచెం వేరే జిల్లాల నుంచి వలస వస్తారు, సో వాళ్ళని గుర్తించడం. సో వలస వెళ్ళే వాళ్ళని, వలస వచ్చే వాళ్ళని గుర్తించడం అనేది కల్పించడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయో అవి ఇప్పించడం అనేది మా పని. సో మా సంస్థ 2 దశాబ్దాలుగా వేరే అంశాల పైన పనిచేస్తుంది, అదేవిధంగా వలస పైన కూడా